సిద్దిపేట కాల్పుల ఘటనలో ఇద్దరు అరెస్ట్ ప్రధాన నిందితుడు సహా మరో వ్యక్తిని పట్టుకున్న పోలీసులు 2,62,000 యాక్టివ్ కేసులు 7.25% తగ్గిన పాజిటివిటీ రేటు ముచ్చింతల్ సమత కేంద్రానికి పోటెత్తిన భక్తులు ఆదివారం 2,00,000 మంది సందర్శన ఆదివాసీల ఐక్యమత్యానికి ప్రతీక నాగోబ జాతర మేష్ట్రం వంశస్థులు కలుసుకోవాలని ఆనవాయితీ యాదాద్రిలో ముఖ్యమంత్రి పర్యటన ఆలయ ఉద్ఘాటన ఏర్పాటు మరోసారి పరిశీలన ఇంగరేణి ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందన్న కేటీఆర్ గన్నల జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని హెచ్చరిక రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై మండిపడ్డ బాచాప హామీల నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకేనని బండి విమర్శలు అచ్చంపేటలో కాంగ్రెస్ తెరాస కార్మికుల మధ్య ఘర్షణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిలో ఉద్రిక్తత కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసేలా వాక్సిన్ సార్వత్రిక టీకాను అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు ఉచ్చింతల్లో వైభవంగా సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు 33 ఆలయాలు శ్రీ దేవతామూర్తుల ప్రతిష్టాపన